శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి విద్యారంగంలో తిరుగుండదు, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావలసిన స్థాయిలో ర్యాంకులు తెచ్చుకుంటారు, కావలసిన స్కూళ్లలో కావలసిన కాలేజీల్లో సీట్లు సంపాదించుకునే అవకాశం ఏప్రిల్ నెలలో బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగం లేని కుంభరాశి వాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చిన ఉద్యోగం ఏప్రిల్ నెలలో లభిస్తుంది. ఉద్యోగ పరంగా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఆఫీసుల్లో రికగ్నైజేషన్ బాగా వస్తుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వ్యాపార రంగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో వస్తాయి. కాబట్టి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో తిరుగుండదు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. గతంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నిటికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో మంచి పరిష్కార మార్గాలు కనిపించి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాహన మార్పులు చేస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి కారు ఇచ్చేసి కొత్త కారు తీసుకోవటం, ఇప్పుడు ఉన్న బండి ఇచ్చేసి కొత్త బండి తీసుకోవటం, అలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కావలసిన చోటుకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది, బంధువులతో మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే గృహంలో శుభమూలక ధన వ్యయం కలుగుతుంది, అంటే ఇంట్లో ఒక పెళ్లి పెట్టుకోవటం, లేకపోతే ఒక కొత్త గృహప్రవేశం చేసుకోవటం, ఒక ఉపనయనం చేసుకోవటం, ఇట్లా ఏదైనా సరే సీమంతం కార్యక్రమం చేసుకోవటం, ఏదైనా సరే ఒక శుభకార్యక్రమ నిమిత్తమై ధనం అనేటటువంటిది ఖర్చు అవుతుంది. ఆ శుభకార్యక్రమం పరంగా ఆనందం కుటుంబంలో వెల్లు విరుస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు, భగవంతుడి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే రాజకీయ నాయకులతో కలయిక ఏర్పడుతుంది, రాజకీయ నాయకులను కలుసుకొని మంచి పరిచయాలను పెంచుకొని వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. అధికారులతో ముఖ్యమైనటువంటి చర్చలు చేసి అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. స్పెక్యులేషన్ రంగంలో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తోంది. అలాగే ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎందులో అడుగుపెట్టినా సరే అందులో ముందుకు సాగి సక్సెస్ అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో విభేదాలు ఉండవు, కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది, సభ్యులందరూ కూడా అన్యోన్యతతో ఉంటారు, మానసికంగా చింత బాధ ఏవీ ఉండవు, మానసికంగా చక్కటి ప్రశాంతత కలుగుతుంది. శత్రువులను సైతం నశింపజేస్తారు, శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. గృహయోగానికై చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 10, 16, 19, 26, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి రాని తేదీలు 3, 8, 12, 14, 21, 24. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయటం, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉండటం ద్వారా ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏలినాటి శని జన్మంలో ఉంటాం, గురుబలం తక్కువగా ఉంటాం. ఈ రెండిటికి కూడా శివారాధన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శివుడికి వీలైనప్పుడల్లా నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన పాలతో కానీ అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈశ్వరుడి ఆలయ దర్శనం చేసుకోవాలి, శివాలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. శివుడికి దేవాలయంలో అభిషేకం చేయించుకోవటం, కొబ్బరి నీళ్లతో గృహంలో శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవటం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది, గురుబలం పెరుగుతుంది. అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే
ప్రతిరోజు కూడా కుంభరాశి వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని, ఈ రెండు మంత్రాలు కూడా ఒక్కొక్కటి 21 సార్లు చెప్పడం జపించుకోండి. శివ పంచాక్షరి స్తోత్రము, శివ తాండవ స్తోత్రము, దారిద్ర్యదహన శివస్తోత్రం, వీటిని ప్రదోష కాలంలో గృహంలో వినటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఇంకా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఏప్రిల్ నెలలో మొత్తం కూడా అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.